ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యం ఈ వారమంతా మనం వింటూ వచ్చాం. ఎంతో చక్కని మాటలు ప్రభు మనకి నేర్పించుకుంటూ వచ్చారు కదా. ఫిలిప్పి గ్రంథంలో పౌలు రాసినటువంటి ఆ మాట ఎంత బలమైన మాట చూడండి. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అంటూ రాస్తున్నాడు. ఇప్పటిదాకా వెనుకున్నవి ఏంటి అని చూసాం, మరి ముందున్నవి ఏంటి అని అంటే, బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఇది ముందుంది. ముందు ఎవరున్నారయ్యా అంటే ప్రభు ఉన్నాడు. ముందేముందయ్యా అంటే బహుమానం ఉంది, గాడ్ ఉన్నాడు, ఆయనతో పాటు ఆయన ఇచ్చే గిఫ్ట్ కూడా ఉంది. సో గాడ్స్ గిఫ్ట్ అంటే దేవుడున్నాడు నా ముందు అంటున్నాడు భక్తుడైన పౌలు. ఈ నూతన సంవత్సరం పొందుకున్న నువ్వు నేను పాత సంవత్సరం వైపు కాదు మనం చూడాల్సింది, క్రొత్త సంవత్సరం వైపు మనం చూడాలి. ఒకసారి ఒక పందెపు రంగం జరుగుతుందంట. దాంట్లో ఇద్దరు ముగ్గురు 10 మంది చాలామంది పరిగెత్తుతూ ఉంటే ఒక ఆయన చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాడు గోల్ దగ్గరికి రీచ్ అవడానికి. అప్పుడు వెంటనే ఇంకొక ఆయన అతను వెనక మాలి వెళ్తూ అతన్ని ఎలా లేదన్నా తను తప్పించాలి, తను ఓడించాలి అని ఒక పథకం పన్ని తన జేబులో నుంచి ఒక బంగారుపు నాణ్యాలు కొన్ని తన ముందు వేసేసాడంట. పరిగెత్తుతున్న తను కనిపించేటట్లు విసిరేశాడంట. ఆ బంగారు నాణ్యాల కోసం ఆగి తను తీసేసుకుంటాడే అనుకున్నారు. తీరా చూస్తే తన పక్కనున్న వాళ్ళు బంగారపు నాణ్యాల కోసం ఆశపడి వారి పరుగును ఆపేసి ఆ నాణ్యాలు తీసుకున్నారు. కానీ ఎవరైతే ఈ పరుగు ఆపేస్తారో అని అనుకున్నటువంటి ఆ వ్యక్తి మాత్రం ఆ బంగారు నాణ్యాలను చూసిన దాని వైపు మాత్రం తన దృష్టిని మళ్లించకుండా తన ముందున్న గోల్ వైపు చూసుకుంటూ పరిగెత్తసాగాడంట. తను ఎన్నో నాణ్యాలు వేసినా తను తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ గురియొద్దుకు పరిగెత్తి ఆ గోల్ను చేరుకుని అక్కడ అత్యద్భుతమైన బంగారపు కిరీటాన్ని పొందుకున్నాడంట. అప్పుడు అన్నాడంట ఆ వ్యక్తి, నువ్విచ్చే బంగారపు నాణ్యాల కోసం నేను ఆశపడుంటే నాకు ఇక్కడ బంగారపు కిరీటమే నేను పోగొట్టుకునేవాణ్ణి. నువ్విచ్చిన డబ్బు నాకు కడుపు నింపిద్దామో కానీ నాకు అధికారం ఇవ్వదు, నాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురాదు, నాకు ఇదన్నీ ఇచ్చేది ఏంటయ్యా అంటే ఈ కిరీటం అన్నాడంట. నిజమే ప్రియ దేవుని సంగమా, నీవు నేను ఆత్మీయ పరుకుల పందెంలో ఉన్నాం. ఎవరో ఏదో చిల్లరేశారని, ఎవరో ఏదో లోక సంబంధమైన ఆశలు చూపించారని, కొంతమంది గ్లాసులు, కొంతమంది క్లాసులు, పాటలు, మాటలు, డబ్బు, ధనము, ఇవన్నీ కూడా లిమిటెడే, ఇవన్నీ కూడా తక్కువే. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా 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 తక్కువైనటువంటివి. అంటే నువ్వు పొందబోయే బహుమానంతో పోల్చుకుంటే వీటి వాల్యూ చాలా తక్కువ. అర్థమవుతుందా? ఎవరు ఊరికే ఏది ఇవ్వరు. లోక సంబంధమైన వాటి కోసం ఆశపడి దైవిక సంబంధమైన దేవుడిచ్చేటటువంటి ఆ నీతి కిరీటం, జీవ కిరీటం మనం పొందుకోకుండా మనం కోల్పోతే మనంత దౌర్భాగ్యులు ఎవరూ లేరు. దౌర్భాగ్యపు స్థితి నుంచి సౌభాగ్యపు స్థితికి మనల్ని నడిపించే దేవుడు మన దేవుడే. అన్యులమైన మనల్ని ధన్యులుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి నీవైనా నేనైనా కొన్ని వీటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తాలి. మన విశ్వాసానికి కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. లెట్స్ లుక్ అట్ అవర్ జీసస్ క్రైస్ట్, దేవుడి వైపు చూద్దామండి. ఈ 2024తో దేవుడితో నడుద్దాం, దేవుణ్ణి మనతో నడిపించుకునే జీవితాన్ని కలిగి ఉందాం. మనం దేవుడితో ఉండం. గాడ్ ఈజ్ విత్ అస్, ఇమ్మానుయేలు దేవుడు అని మనం చదివాం. గాడ్ ఈజ్ విత్, దేవుడు మనకు తోడు. దేవుడు మనతో ఉన్నాడు, మరి మనం దేవుడితో ఉన్నామా? గాడ్ ఈజ్ విత్ అస్, వి ఆల్సో షుడ్ విత్ గాడ్. దేవుడు మనతో ఉన్నాడు, మనం కూడా దేవుడితోనే ఉండాలి. అయ్యా నువ్వు నాతో ఉన్న, నేను మాత్రం వేరే వాళ్ళతో ఉంటా, నాకు వేరే పనులు ఉన్నాయి, వేరే నా ప్రపంచం వేరు, నా పద్ధతి వేరు, నా గోల్స్ వేరు, నాకున్నటువంటి ఆలోచనలు వేరు అని చెప్పేసి మనం పరిగెత్తకూడదాం. నువ్వు గోల్స్,
నీ గోల్ వైపు నువ్వు పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే పరిగెత్తుదుముగాక. లోక సంబంధమైన వాటి వైపు చూడొద్దండి, గతం గతం అయిపోయింది. ఇప్పుడు దేవుడు నీకు ఈ నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? నూతనమైన బహుమానం నువ్వు పొందుకుంటావని, నూతనమైన బలం నువ్వు పొందుకుంటావని, నూతనంగా ఆయన కొరకు నువ్వు ఫలాలు ఫలిస్తావని. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఎందుకంటే నీ దగ్గర నుంచి దేవుడు ఫలాలు ఆశిస్తున్నాడు గనుక. అంతే తప్ప నువ్వు ఆళ్ళు పొందుకోలేదు, నువ్వు పొందుకున్నావు అంటే నువ్వేదో పెద్ద సాధించేసిన వ్యక్తివని కాదు. దేవుడు నువ్వు ఇంకా సాధించాలని నీకు ఒక మంచి అవకాశం నీకు నాకు ఇచ్చాడు గనుక. ఈ నూతన సంవత్సరం ప్రభువుతో నడుద్దాం, ప్రభు కోసం పరిగెత్తుదాం, ప్రభువు కొరకు నిలబడదాం, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపడి బహుమానాన్ని పొందుకుందాం. ప్రభు అటువంటి బలమైన బహుమానం మనందరికీ అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించి అభినందించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.